హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ముబాస్ హోమ్మేక్. సో రీసెంట్గా మా బాబు బర్త్డే జరిగింది. ముందు రోజు కూడా కొన్ని ఫొటోస్ తీసానన్నమాట. సో దానికి కొన్ని ఎలా తీసాను, వాళ్ళ మా దగ్గర మా ఫ్రెండ్స్ పిల్లలు కూడా ఉంటారు, మా పిల్లలందరినీ ఫొటోస్ తీద్దామని చెప్పి కొంచెం సింపుల్గా డెకరేట్ చేశాను. సో ఫస్ట్ మీరు నేను చెప్పాను కదా 2-3 బ్లాగ్స్లో నేను కమర్షియల్ స్ట్రీట్ నుంచి ఏమేమి తెచ్చానో చూపిస్తానని. నెక్స్ట్ వీడియోస్లో ఇదనమాట, ఈ కర్టెన్ క్లాత్ కూడా నేను బ్యాక్గ్రౌండ్ క్లాత్ బయట నుంచి తెచ్చుకుంటే, సో ఇలా మంచి షైనింగ్ ఉంది, లైట్ కలర్ అయితే నెక్స్ట్ తర్వాత కూడా యూస్ చేయొచ్చు అని చెప్పి తెచ్చుకొని ఇంట్లోనే స్ట్రిచ్ చేశాను. నార్మల్ కర్టెన్స్ లాగా మాకు విండో ఉండే ప్లేస్లోనే విండో కర్టెన్స్ తీసేసి ఇవి యాడ్ చేశానన్నమాట. ఆ తర్వాత అటు ఇటు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, పింక్ కలర్ ఫ్లవర్స్ యాడ్ చేశాను. ఆ తర్వాత ఒక సింపుల్ బర్త్డే ట్యాగ్, హ్యాపీ బర్త్డే ట్యాగ్ యాడ్ చేశాను. సో ఇవైతే నేను రెడీమేడ్గా తీసుకొచ్చినవే, గ్రీన్ అండ్ ఇంకా వైట్ కలర్ కాంబినేషన్లో. సో రేపు మార్నింగ్ వేసే డ్రెస్ గ్రీన్ కలర్ అనమాట. సో దాంతో కూడా కొన్ని ఫొటోస్ తీస్తామని ముందుగానే గ్రీన్ కలర్ ఇవి తీసుకొచ్చాను. బర్త్డే రోజు మాత్రం కొన్ని చేత్తోనే తయారు చేసిన పేపర్ ఫ్యాన్స్ ప్రిపేర్ చేశాను ఆల్రెడీ. సో ఇది ముందు రోజు ఇలా కొన్ని ఫొటోస్ తీశాను. సో ఆ ఫొటోస్ కూడా ఎలా వచ్చాయి ఏంటి అని చూద్దాం. సో నైట్ టైమ్ ఫొటోస్ తీస్తున్నానని చెప్పి స్ట్రింగ్ లైట్స్ కూడా యాడ్ చేశాను. ఇక్కడ ఈ వీడియోస్లో అయితే నన్ను టోటల్గా ఇగ్నోర్ చేయండి, బర్త్డే రోజు అంత వర్క్ లేదు కానీ ముందు రోజు అయితే అసలు చేసిందని చేసినట్టే ఉన్నాను, ఏం చేశానో కూడా తెలియదు కానీ. సో అందుకని చెప్పి అసలు అలా ఉన్నానమాట. సో నెక్స్ట్ యా, ఇప్పుడు మీరు చూస్తున్న పేపర్ ఫ్లవర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నవి తీసుకున్నాను అనమాట. సో టోటల్ లుక్ అయితే ఇలా ఉంది. సో నైట్ టైం కాబట్టి లైట్స్ ఆన్ చేసిన తర్వాత ఇంకా చాలా బాగా ఉంది. సో నేను మీకు దీంతో ఎలా ఎందుకు షేర్ చేస్తున్నానంటే, సో మీకు కూడా డెకర్ చేసుకోవాలని ఐడియా ఉన్నా, మంచిగా ఫొటోస్ తీసుకోవాలి, ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాలని ఐడియా ఉన్నా, ఇలా ఇంట్లో అన్నీ రెడీ చేసుకుంటే చాలా మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు. సో ఒక ఐడియా ఉంటుందని చెప్పి షేర్ చేస్తున్నాను. ఫైనలీ వి గాట్ రెడీ అండ్ వి గాట్ ఫ్రెష్ అప్. సో పిల్లలనైతే అప్పుడు బాగా ఆడుకుంటూ ఉన్నారు, జస్ట్ వాళ్ళని పిలిచి ఫొటోస్ తీసాము. మేము మాత్రం కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చాము. సో గ్రీన్ కలర్ కదా అని చెప్పి గ్రీన్ కలర్ నేను టాప్ వేసుకున్నాను అనమాట. అండ్ సో మాకు కూడా నెక్స్ట్ డే మార్నింగ్కి అన్నీ రెడీ చేసుకుంటూ కొంచెం బిజీగా ఉన్నాము, అందుకని చెప్పి ముందే ఉన్న వాటితోనే అన్నీ అలా రెడీ చేసేసి ఫొటోస్ తీసుకున్నాము, అందరికీ గుర్తుగా ఉండాలని చెప్పి అలా అనమాట. ఇదైతే కొంచెం చీకటి పడిన తర్వాత లైట్స్ ఆన్ చేసి ఇంట్లో లైట్స్ ఆఫ్ చేసి చాలా బాగుంది అనిపించింది. స్ట్రింగ్ లైట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయనిపించింది అనమాట. వీడియో చూస్తున్న వారందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మీకు ఇక ఇలా చిన్న చిన్న సింపుల్ డెకరేషన్స్ ఇంట్లోనే మన చేత్తో మనం చేసుకోవటం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఐ విల్ మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.